మేడారం మహాజాతరకు భక్తజనం పోటెత్తింది. లక్షలాది మంది భక్తులు అడవి తల్లుల జాతరకు తరలివస్తున్నారు. వనదేవతలకు బంగారం మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలిరావడంతో మేడారం కిక్కిరిసింది. గుస్సాడి, ఆదివాసి డప్పు చప్పులు నృత్యాలతో మేడారం అటవీ ప్రాంతం కొత్త శోభను సంతరించుకుంది. గిరిజనుల ఆటపాటలు, సంస్కృతి సాంప్రదాయాలు ఆకట్టుకుంటున్నాయి. జంపండవాగులో పుణ్యస్నానాలు చేస్తూ గద్దెల దగ్గర అమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పసుపు, కుంకుమలు, బంగారం, బెల్లం, ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు ఆడపడుచులు. 4 రోజుల పాటు జరగనున్న ఈ వైభవానికి టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది సర్కార్. మరింత సమాచారం అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యూ. ఇవాళ సారలమ్మను 7:20 బయలుదేరి జంపన్నవాగు దిగి ఇక్కడ గజలమికి ప్రతిష్ఠించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఇప్పుడు సమ్మక్క పూజా మందిరంకి వెళ్లారు. అక్కడ పూజా మందిరం కలుసుకున్న తర్వాత అక్కడ నుండి డైరెక్ట్ మళ్ళీ గజలమికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ సారలమ్మ చేరుకునే వరకు పులుగుల నుండి పగడిందరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు వాళ్ళను తీసుకొచ్చిన తర్వాత వీరు ముగ్గురు కలిసి గజల మీద ప్రతిష్ఠించేందుకు కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అధికార లాంఛనాలతో ఇక సారలమ్మను మాత్రం తీసుకొచ్చారు. దాదాపు 2.5 గంటల పాటు ఈ కాలినడకన తీసుకుని వచ్చి పూజా మందిరానికి తీసుకెళ్లారు. ఆ పూజా మందిరంలో కొంత వాళ్ళ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత పగిడిదరాజు, గోవిందరాజు, సారలమ్మను కూడా తీసుకువచ్చి గద్దె మీద ప్రతిష్ఠించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాలు సమ్మక్క దగ్గర నుంచి తీసుకువచ్చి గద్దెల మీద ప్రతిష్ఠించేప్పుడు మొత్తం లైట్లు అన్ని ఆర్పేసి అధికార యంత్రాంగం, పోలీసు బందోబస్తు, రోడ్ పార్టీల మధ్య కూడా తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రేపు సమ్మక్కను ఎలకలగుట్ట నుంచి కూడా తీసుకొచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రేపు మళ్ళీ కార్యక్రమం చేసిన తర్వాత శుక్రవారం రోజు మొత్తం అంటే మొక్కులు సమర్పించుకుంటారు. మొక్కులు సమర్పించుకున్న తర్వాత తెలుగువారం నిర్వహిస్తారు. అంటే గద్దెల మీద ప్రశ్నించిన తర్వాత శనివారం రోజు ఈ వనం మళ్ళీ గద్దెల మీద నుంచి మళ్ళీ వనంలోకి వెళ్ళేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు మాత్రం సమ్మక్క పూజా మందిరంలో మాత్రం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మళ్ళీ గద్దెల మీద ప్రతిష్ఠించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. జ్యోతి, అశోక్, సారలమ్మ గద్దెలపైకి చేరడానికి ఇంకెంత టైం పట్టే ఛాన్స్ ఉంది? అంటే ఒక 10 నిమిషాల టైం పట్టొచ్చు. అక్కడ పూజా కార్యక్రమాలు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒకవైపు సమ్మక్క పూజారులు, సారలమ్మ పూజారులు కూడా అక్కడ ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం సమ్మక్క పూజా మందిరంలో మాత్రం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ పూజా కుంకుమ భరణి కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి మళ్ళా రోపు పాటి అధికార యంత్రాంగం కూడా అంతా తీసుకొచ్చి అంటే దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్నట్టు అంటే గద్దెలకు సమ్మక్క పూజా మందిరంకు మాత్రం దగ్గరలో ఉన్న ఉంది అంటే 200 మీటర్ల పరిధిలోనే ఉంది. అక్కడ నుంచి మళ్ళీ రోపాతి పోలీసులు డప్పు వాయిద్యాల మధ్య ఇక్కడ గద్దె మీదకి ప్రతిష్ఠించేందుకు ఉంది. ఒక 1/2 గంట లోపల ఈ కార్యక్రమం పూర్తి కావచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ అశోక్.